గంగవరం గాజువాకలో ఒక ముసలయ్య అని ఒక మన మత్స్యకార సోదరుడు. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, మీ మత్స్యకార వీళ్ళలోంచి వర్గం నుంచి మీరు ఒక ఎంపీటీసీ కన్నా సమ్మేర్ అలాంటిది ఏదో కార్పొరేట్గా నిలబడమంటే వాళ్ళు నిలబడతాక అబ్బాయి ట్రై చేశాడు. అయితే ఈ లోపుగా వైసీపీ వాళ్ళను లేకపోతే కొన్ని ఇంటర్నల్గాను సేమ్ పల్లెకారులు లేకపోతే మత్స్యకారుల కుటుంబం నుంచి వచ్చినటువంటి వాళ్ళనే పోటీగా పెడుతుంటే అబ్బాయి ఒక అద్భుతమైన మాట అన్నాడు. నిజంగా మనందరం నిజంగా నేర్చుకోవాల్సిన మాటలు మన లీడర్స్ కానీ అనుకుంటున్నాం, మనందరం ఇన్ఛార్జీలను చెప్పుకుంటే మనందరం నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే, అబ్బాయి అద్భుతంగా అన్నాడు, మా జాతికి మత్స్యకారులకి మాకు ఇచ్చిన అవకాశం పవన్ కళ్యాణ్ గారు, మమ్మల్ని నిలబడితే సంతోషంగా మమ్మల్ని ప్రోత్సహించిన వ్యక్తి, కానీ మాలో మాకు విభేదాలు సృష్టించి మమ్మల్ని ఓడిపోయేలా చేసేలాగా ప్లాన్ చేస్తున్నారు సార్, మాకు అక్కర్లేదు ఈ పోస్టు, మేము వేరే న్యూట్రల్ క్యాండిడేట్ని పెట్టిన అతను గెలిపించుకుంటాం, ఇక్కడ మేము గెలవటం కాదు పవన్ కళ్యాణ్ గారు గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు జనసేన యొక్క ఐడియాలజీ గెలవాలని చెప్పి మాట్లాడిన కుర్రను చూస్తుంటే షాక్ అయిపోయాడు. నాకు ఎమ్మెల్యే పదవి కావాలి, నాకు ఎంపీ పదవి కావాలని ఫైట్ చేసే చాలామంది కంటే ఒక మామూలుగా చదువుకున్న కుర్రోడు అంత ఇన్స్పిరేషన్గా అంత మోటివేటెడ్గా మాట్లాడుతుంటే నాకు షాక్. నిజంగా నాకు ఈ ఎంటైర్ ఈ ఉత్తరాంధ్ర, థ్యాంక్స్ కళ్యాణ్ గారు, నాకు ఈ ఉత్తరాంధ్ర టూరు అద్భుతమైన ఎన్లైటైన్మెంట్, అద్భుతం. యా గోవిందరెడ్డి, ఆ న్యూట్రల్గా నిలబడి వ్యక్తి గోవిందరెడ్డి, అతను ఎంత గొప్పగా చేస్తున్నాడంటే అక్కడ వైసీపీ ప్రభుత్వానికి ప్యారలల్గా అద్భుతమైన సర్వీస్ చేస్తున్నాడు జనసేన తరఫున, అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారు. అయితే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, అంటే ఇవన్నీ చోట్ల జరుగుతుంది, ఉత్తరాంధ్రలో కొంచెం ఎక్కువ ఉంది. ఉత్తరాంధ్ర గ్రీనరీ బ్రహ్మాండంగా ఉంటుంది, ఫర్టైల్ ల్యాండ్స్, అద్భుతమైనటువంటి వాతావరణం, నదులు ఇన్నున్నా సరే అక్కడ వలసలు వెళ్ళిపోవటం అనేది వెరీ కామన్. అక్కడ ఇంకా దారుణం ఏం జరుగుతుందంటే, లంచగొండితనం వైసీపీలో సింగిల్ విండో పథకం కింద అయిపోయింది. అంటే ఇంక ఒకవైపు వెళ్తుంది అనమాట. సో పాపం అక్కడ బాధపడాల్సిన విషయం ఏంటంటే, ఏదో 10 రూపాయలు సంపాదిద్దామని వచ్చిన ఎమ్మెల్యేలకి ఎంపీలకి వేరే ఆస్కారం లేకుండా పోయింది. వాళ్ళు ఏం చేయలేక, వాళ్ళ ఆకలి తీర్చుకోలేక అక్కడ ఉన్న ఇసుక రాళ్ళు మట్టి అన్నీ తినేస్తున్నారు వాళ్ళు. అది ఇలా పడిపోతారు, అంటే గుర్రెలకి ఫ్లాట్ అయిపోయేటట్టుంది అక్కడ. అందులో నాకు బాగా ప్రియమైనటువంటి మా అవంతి శ్రీనివాస్ ఎర్రకొండలు ఎర్రమట్టి తినేస్తున్నాడు. అవుతావు నాకు ఈ వాటికి ఒక కొండ తినేస్తుంటాడేమో అని డౌట్ నాకు. అలాగా అక్కడ ఇంకొక అతను అన్నాడు, అంటే ఇది కొంచెం సీరియస్ విషయమే, అతను చెప్పింది, జేఎస్పి కార్యకర్త, స్టీల్ ప్లాంట్ ఎంప్లాయీ, ఆయన పవన్ కళ్యాణ్ గారి మీద ఒక అభియోగం చేశాడు. పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులు నిర్లక్ష్యం చేశారు, ఒక ఇద్దరు కౌలు రైతులు నిర్లక్ష్యం చేశారు, మేము చాలా బాధపడుతున్నామంటే నేను షాక్ అయ్యాంటది అని. జగన్ చంద్రబాబు అనే వ్యక్తులు శాసనసభను కౌలుకు తీసుకొని ఎంతో కష్టాలు పడుతున్నారు, ఏం వాళ్ళిద్దరికి చేరొక లక్ష ఇవ్వచ్చు కదా అంటాడు. నేను అమ్మా ఇంత వెట్టకారం ఉందా ఇక్కడ అనుకున్నా, ఇది ప్రామిస్ చెప్తాను, నా నోట్లో చేర్చిన మాట కాదు, అక్కడ వాళ్ళు మాట్లాడిన మాట. అయితే నేను ఇక్కడ ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకున్నాను మన జనసేన, అంటే ఇది అందరం మన అబ్జర్వేషన్స్ మనందరం కలిసి ముందుకెళ్ళాలి, ఖచ్చితంగా మనందరికీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయి. ఈవెన్ ప్రెసిడెంట్ గారు చెప్పినంతగానే కూడా ఒక్కోసారి మనకి నచ్చచ్చు నచ్చకపోవచ్చు, కానీ నేను ఒక మాట చెప్తా, నేను పవన్ కళ్యాణ్ గారిని నా నాయకుడిగా యాక్సెప్ట్ చేయడానికి నాకు 3 ఇయర్స్ పట్టింది. అంటే నేను 14లో ఆయన పార్టీ పెట్టినప్పుడు అబ్జర్వ్ చేశాను, నాకున్న అనేక పరిస్థితుల వల్ల నేను ఎంటర్ కాలేకపోయాను, నా ఆర్థిక పరిస్థితులు నేను కొన్ని వీటి వల్ల తర్వాత ఆయన నేను నా నాయకుడిగా యాక్సెప్ట్ చేశాను. దయచేసి ఇక్కడ మమ్మల్ని అనుదమ్ములుగా దయచేసి చూడకండి, చాలా నిష్పక్షపాతంగా చూడండి. నేను ఆయన నా నాయకుడిగా యాక్సెప్ట్ చేసిన తర్వాత ఎప్పుడూ కూడా ఆయన నిర్ణయాన్ని కానీ
ఆయన చేసుకున్నటువంటి ఒక నిర్ణయాన్ని కానీ డెసిషన్ కానీ ఎప్పుడు క్వశ్చన్ చేయను. నా వైపు నుంచి ఆయనకి ఎటువంటి సమస్య ఉండదు. ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేస్తాను. ఎందుకంటే ఒక్కసారి నాయకుడిగా ఒక వ్యక్తిని మనం కనుక యాక్సెప్ట్ చేసిన తర్వాత నిజమైనటువంటి ఫాలోవర్ ఎవడైనా సరే చచ్చినట్టు చచ్చిపోయేదాకా అక్కడే పనిచేయాలి. అంతేగాని పవన్ కళ్యాణ్ గారు ఫలానా పని చేశారు అది నచ్చలేదు అలాంటప్పుడు నువ్వు కరెక్ట్ కాదు. అలాంటి వాళ్ళు మీరు అలాంటి యువర్ దేర్ అలాంటి వాళ్ళు మీరు ఫాలోయర్స్ ఉండడానికి కార్యకర్తలు ఉంటే అర్హత లేదు. ఆయన నిప్పుల్లో దూకమంటే దూకాలి, ఏమి చేయమన్నా చేయాలి. మన అదృష్టం ఏంటంటే మనం ఎంత ఎమోషన్కి వెళ్ళినా ఆయన మనల్ని చల్లబరిచి ఎక్కువ రిస్క్లు తీసుకొని కూడా కాపాడుతున్నాడు. ఆయన నిజంగా నేను చూశాను చాలాసార్లు మనం కాకినాడలో జరిగిన ఇష్యూస్లో కూడా చాలా అగ్రెసివ్గా వెళ్ళినా చాలా సమయం పాటించిన కారణం ఆయన మనల్ని అగ్రెసివ్ కాకుండా ఆపుతున్నారు. ఒక మాట చెప్తాను, ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు దుమ్ము దులిపేశారండి ఒక్కడు అని చెప్తే మనం ఎవరన్నా ఆగగలుగుతామా? తొక్కి నారతీయండి ఒక్కొక్కటి దుమ్ము దులిపేయండి ఊరుకోకండి ఒక్కొక్కటి చూడండి అని అంటే అవుట్. మనం కాదు అక్కడ గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు చింపించ అంత దుర్మార్గం అంటే అంత అగ్రెసివ్గా ఉన్నారు. ఆయనకి తెలుసు ఆ విషయం. వీళ్ళు చాలా మిలిటెంట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు మనవాళ్ళు. వీళ్ళని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. నా యొక్క ఎమోషన్స్కి వాళ్ళని గురి చేయకూడదని ఎన్నోసార్లు ఆయన సంయమనం పాటిస్తూ కంట్రోల్గా ఉన్నారు. నాకున్న ఒకే ఒక దృష్టి అంటే ఆయన కొద్దిగా క్లోజ్గా అబ్జర్వ్ చేయగలిగిన పొజిషన్లో ఆయన ఎంత కష్టపడుతున్నారు. ఒక నాయకుడిగా ఎంత కష్టపడుతున్నారంటే ఒకసారి అబ్బా నేను ఏం చేయగలుగుతున్నాను, ఆయనకి ఎలా సర్వీస్ చేయాలను, ఆయన ఐడియాలజీకి ఎలా సర్వీస్ చేయాలి, ఆ పార్టీకి ఎలా సర్వీస్ చేయాలి, ఒకసారి నిద్ర పట్టదు నాకు అంత కష్టపడుతున్న ఆ వ్యక్తిని చూస్తుంటే. అలాంటిది ఆ వ్యక్తి నిర్ణయించిన నిర్ణయాన్ని ఆ వ్యక్తి ఇగో ఇది పలానా పని ఇతను పలానా వాడు ఇతను ఇతను అని నిర్ణయించిన తర్వాత ఒకసారి అతను నిర్ణయించిన తర్వాత మనం రెండో మాట మాట్లాడకుండా అక్కడ పనిచేయాలి. తిరిగి క్వశ్చన్ చేయకూడదు. పవన్ కళ్యాణ్ గారు నియమించిన వ్యక్తిని కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని కానీ మీరు క్వశ్చన్ చేశారంటే ప్రెసిడెంట్ని క్వశ్చన్ చేసినట్టే ఆయనకి అవిధేయత చూపించినట్టే. ఎందుకంటే స్వార్థం సెల్ఫిష్నెస్ లంచగొండితనం లేకపోతే కన్నింగ్నెస్ ఇలాంటివి ఏమీ లేని నాయకుడు తన కడుపులో ఉన్నది కూడా తీసివేసేటువంటి గొప్ప వ్యక్తి దట్ ఈస్ పవన్ కళ్యాణ్. నేనైతే అలా లేను, నేను అలా ఉండను, నాకు అంత గొప్ప గుణం లేదు. ఏదో ఇస్తారేమో కానీ అట్లా చేయను. అంటే తను ఎలాంటి వాళ్ళు అంటే డబ్బు ఉంటే ఆయనకి భారంగా ఉంటుంది, ఎవరికైనా ఇచ్చేద్దామని ఆలోచిస్తుంటారు. అలాగే ఎవరికొకరికి ఇచ్చేద్దాం పాపం వాళ్ళ కష్టాలు పనిచేద్దామని. మొన్న ఎవడో అన్నాడు, ఆడో సారీ అతను ఎవరో కన్నబాబు రాజు అంట 13,000 కోట్లు సంపాదించాడు సార్ ఎల్లమంచిలి నియోజకవర్గంలో అని మాట్లాడుతుంది చెప్పి ఆ 13,000 కోట్లు లాంటిది మా మా ప్రెసిడెంట్ గారి దగ్గర ఉంటే పేరలాల్ గవర్నమెంట్ అని నడుపుతాడు ఈ పాటికి ఎవడికి ఏ సమస్య రండి ఇచ్చి పాడేస్తారంటాడు అది. బట్ మనకేమో అంత డబ్బు ఇవ్వలేదు, అంతకన్నా గొప్ప ఐడియాలజీ ఇచ్చారు, అంతకన్నా గొప్ప ఆలోచన ఇచ్చారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏ బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్, ఏ లీడర్ ఈజ్ ఆల్వేస్ రైట్. కళ్ళు మూసుకొని ఆయన చెప్పింది ఫాలో అయితే జనసేన వచ్చే 2024లో అధికారంలో పెట్టచ్చు. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తిని మనం సీఎంగా చూసుకోవచ్చు, తద్వారా ప్రజలకి గుడ్ గవర్నెన్స్ ఇవ్వచ్చు. జై జనసేన, జై హింద్.